గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏమిటి? వస్తు సేవల పన్ను అని అంటాము. వస్తు సేవల పన్ను అనేటటువంటిది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్గా చెప్పచ్చు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని తీసుకొని వచ్చారన్నమాట. అంటే దేశవ్యాప్తంగా వస్తువుల మీద వేసేటటువంటి ట్యాక్స్, సర్వీసెస్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అది యూనిఫైడ్గా ఉండాలి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్న థీమ్తో దీన్ని తీసుకొని వచ్చారు. 2003లోనే కేల్కర్ అనేటటువంటి కమిటీ, కేల్కర్ టాస్క్ ఫోర్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్లో రిఫార్మ్ కావాలి, దానికంటూ ఒక కాంప్రిహెన్సివ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకొని రావాలి, సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ని, ఇంటర్ స్టేట్ ట్యాక్సెస్ని వీటన్నిటినీ కలిపి వాల్యూ అడిషన్ ట్యాక్స్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని తీసుకొని రావాలి అన్నారు. దానికోసం 2014లో ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత అది ఫైనల్గా 2016లో 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అప్రూవల్ అనేటటువంటిది అయిందన్నమాట. దీని కింద ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసేటటువంటి ట్యాక్సెస్ని స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ని కంబైన్ చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్వీసెస్ ట్యాక్స్. ఇంతకుముందు సర్వీసెస్ ట్యాక్స్ ఓన్లీ సెంటర్ మాత్రమే విధించేది, దాంతోపాటు స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ట్యాక్సెస్ ఆన్ లాటరీస్, ఇవన్నీ సేల్స్ ట్యాక్స్ అని ఉంది. ఆ సెంట్రల్ మరియు సేల్స్ ట్యాక్స్ అనేటటువంటివన్నీ కూడా స్టేట్స్ కలెక్ట్ చేసి లెవీ చేసుకునేవి. సో ఇప్పుడు ఆ రెండింటినీ కంబైన్ చేసి జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కింద తీసుకొని వచ్చారు. సో దీన్ని కన్జంప్షన్ ట్యాక్స్ అని కూడా పిలుస్తారన్నమాట. అంటే వస్తువులని సేవలని అమ్మేటప్పుడు, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అనుకోండి, ప్రొడ్యూస్ అయిన తర్వాత వేస్తారు. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సేల్ చేసేటప్పుడు, ప్రతి స్టేజ్లోనూ సేల్ చేసేటప్పుడు వేసే ట్యాక్సే జీఎస్టీ అని మనం పిలుస్తాము. ఇదొక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నమాట. ఇది ఫైనల్ కన్స్యూమర్ మీద ఈ పర్టికులర్ బర్డన్ అనేటటువంటిది పడుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తీసుకొని వచ్చారు. మరి ఈ జీఎస్టీ అనేది సెంటర్ లెవీ చేస్తుంది, స్టేట్స్ లెవీ చేస్తాయి. అందువల్ల జీఎస్టీని మూడు కాంపోనెంట్స్గా డివైడ్ చేశాము, సిజిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని, ఐజిఎస్టీ అని.